సెక్యులర్ పార్టీకి సంబంధించిన పార్టీలు నిజంగా మీరు ఆలోచించాలి అని కోరుకుంటాను. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు ఈరోజు ముస్లిం దాన్ని అడ్డం పెట్టుకుని బిల్లులు తెచ్చి హిందూ ముస్లింలను చర్చ పెట్టుకుంటారు. అదే ముస్లింలు లేరు అనుకోండి, అప్పుడేం చేస్తారు? దళితుల మీద, ఆదివాసుల మీద, క్రిస్టియన్ల మీద దాడులు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, రాష్ట్రపతికి పార్లమెంట్ వారంలానికి పిలవలేదంటే ఇంతకన్నా సిగ్గు ఏముందయ్యా? ఎస్సీ ఎస్టీలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి సిగ్గు లజ్జ లేదా అని అడుగుతున్నా. అదే రాష్ట్రపతి దేవాలయానికి పోతే ఒక ఎమ్మెల్యే పోయి దేవుడి దగ్గర వాళ్ళ దేవుడి దగ్గర పూజిస్తున్నాడు, రాష్ట్రపతి బయట చేస్తున్నాడు అంటే ఇంతకన్నా దిగజారితనం ఏముందని అడుగుతున్నా. ఈరోజు ముస్లింల మీద అని అడ్డు పెట్టుకుని ఈ బీజేపీ కొంచెం కొడుకులు చేస్తున్నారు పనులు. రేపు పార్లమెంట్లో చేస్తున్నారు బిల్లు. నేను కోరుతున్నాం మేము అందరం ఏంటంటే, ఇక్కడ ఉండే బీఆర్సీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఈ జనసేన ఎన్నో ముస్లింలు అంటే మేము చచ్చిపోతాం, ఒక కన్ను ఉంటే ఆ కొన్ని చిన్నాయననే చంపిన వాళ్ళు అమ్మని దానికోసం ఈ పార్టీలో ఉండే ముస్లింలు పోరాడండి, అందరూ కలిసి రండి. మీకు మనుషుల్లో ఉండొచ్చు, దాన్ని ముందు తెలపండి, వచ్చి కాసాన్ని తెలియజేస్తూ ఈ బిల్లుని మేము దేశవ్యాప్తంగా దీన్ని ఆపేదాకా మేము అందరం కలిసి పోరాడతామని తెలుసు.